వెల్కమ్ టు మైక్ టీవీ ఎవరైనా తెలుగు సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నారు అంటే వాళ్ళకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది అని చూసే రోజులు వచ్చాయి ఒకప్పుడైతే ఎంత టాలెంట్ ఉంది అతనుకున్న ఎక్స్ట్రా టాలెంట్స్ ఏంటి ఇవి మాత్రమే చూశారు కానీ ఇప్పుడు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది అని మాత్రమే చూస్తున్నారు అందుచేత బ్యాక్గ్రౌండ్ లేని ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీకి వచ్చి నిలదొక్కుకోవడం రాణించడం తమకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది ఇందులో ఏ కొద్ది మాత్రమే సక్సెస్ అవుతుంటారు అది కూడా వాళ్ళను వాళ్ళు మలుచుకోవడం అంటే సెల్ఫ్ మేడ్గా వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడం ద్వారా ఎదగడం తమ టాలెంట్ను ప్రపంచాన్ని తెలిసేలాగా తామే సొంతంగా కృషి చేసుకోవడం ద్వారా ఆ టాలెంట్ని ప్రపంచాన్ని తెలియజేస్తున్నారు అలా ఈ మధ్య కాలంలో తనను తాను మలుచుకున్నటువంటి నటుడు విశ్వక్సేన్ అయితే మనకు విశ్వక్సేన్ అనగానే కొన్ని రకాల ఇమేజ్లు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి ఒకటి అతను చేసిన వివాదాలు నెక్స్ట్ అవి వివాదాలు కాదు అని అతను చెప్పుకుంటాడు నిజానికి వివాదాలు కూడా కాదు అతను అది అతని ఆవేదన అని తను చెప్తుంటాడు వివాదం అనే ఇండస్ట్రీ అంటుంది లేదా అతని యాంటీ ఫ్యాన్స్ లేదా ఇతర వాళ్ళు అంటుంటారు అలా అతను అతని పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చే ఏమేసులు వివాదాలు ఒకటి కొంచెం యారేగంట్ ఒకటి యారేగెంట్ కూడా పాజిటివ్ వైపులోనే ఉంటుంది యాక్చువల్గా అది కొంతమంది మాత్రం నెగిటివ్ వేలో చూసుకుంటుంటారు అది అతని సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా అతను ప్రోక్లైమ్ చేసుకుంటాడు బట్ ఎలా చూసినా విశ్వక్సేన్ అనగానే ఒక పర్టికులర్ ఇమేజ్ మాత్రం చాలా తక్కువ టైంలో తెచ్చుకున్నాడు అదే టైంలో తక్కువ టైంలో కొన్ని వివాదాలు కూడా కొనసేర్చుకున్నాడు కొన్నాళ్ళ క్రితం తను డైరెక్ట్ చేసినటువంటి మాస్కా దా సినిమా టైంలో చేసిన కొన్ని కమెంట్స్ అవి కొంచెం అబ్యూజింగ్ లైన్లో ఉన్న కమెంట్స్ చాలా పెద్ద వైరల్ అయ్యాయి అది విజయ్ కొండని టార్గెట్ చేశాడు విజయదేవర దేవర టార్గెట్ చేసే అన్నాడు అని ఆ టైంలో ఒక పెద్ద వివాదం అయితే నడిచింది ఆ వివాదానికి కొంత తరుణ్ భాస్కర్ లాంటి దర్శకులు కొంచెం మధ్యవర్తిత్వం వహించి దాన్ని అక్కడితో ఫుడ్ కార్డ్ వేయడం ఆ తర్వాత మధ్యలో యాక్షన్ కింగ్ అర్జున్తో ఒక సినిమా చే స్టార్ట్ చేసి అది మధ్యలో వదిలేయటం ఆ టైంలో అర్జున్ డైరెక్ట్ చేసే చేయాలనుకున్న ఆ సినిమా విషయంలో అర్జున్ ఈ విశ్వక్ మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేశాడు దానికి విశ్వక్ కూడా కొన్ని సమాధానాలు చెప్పినప్పటికీ కూడా యాజ్ అ సీనియర్ హీరోగా అర్జున్ చేసినటువంటి విమర్శలకి ఇండస్ట్రీ కానీ అటు ప్రేక్షకులు కానీ కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనేది వాస్తవం ఒక రకంగా చెప్తే విశ్వక్షయం చేసే ప్రతి సినిమాకు సంబంధించి ఏదో ఒక చిన్న వివాదం మీద మనకి మధ్యకాలంలో కనిపిస్తూ ఉంది అది కావాలని చేస్తున్నారా లేదా అతను మాట్లాడేదాన్ని కొంతమంది కావాలని నెగిటివ్గా తీసుకుంటున్నారా లేకపోతే అతని క్యారెక్టరే అంత అనేది స్పష్టంగా అతని గురించి బాగా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది కానీ వెండితెర మీద మాత్రమే అతను చూసే వాళ్ళకి లేదా వేదికల మీద మాత్రమే చూసే ప్రేక్షకులకి అనేది స్పష్టంగా అర్థం కాదు కాకపోతే మరోసారి తన సినిమా విడుదలకు ముందే ఒక ఘాటైనటువంటి కామెంట్స్ చేస్తూ మరోసారి వార్తల్లోకి వచ్చాడు ఇవి చాలా చిన్న కామెంట్స్ని మాత్రం చెప్పడానికి లేదు ఏదైతే మన బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో రాణించడం కష్టం అనుకుంటున్నామో ఆ నేపథ్యంగా తనను తొక్కడానికి చూస్తున్నారు అని చెబుతూ చాలా తీవ్రంగా సోషల్ మీడియాలో స్పందించాడు అఫ్కోర్స్ అది ఒక పోస్ట్ పెట్టాడు ఆ తర్వాత కొద్దిసేపట్లో దాన్ని డిలీట్ చేశారు బట్ ఇవాళన్నా సోషల్ మీడియా వేగానికి అతను డిలీట్ చేసేంత మాత్రం అది ఆగేది కాదు కానీ అతను ఆవేశం చూస్తే మాత్రం ఆశ్చర్యమే లేదు కానీ నిజానికి ఇంత ఆవేశం అవసరమా అనిపిస్తుంది ప్రస్తుతం విశ్వక్ సేని సిత్తారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని ఒక సినిమా చేస్తున్నాడు ఇది నైన్టీన్ నైంటీస్ బ్యాగ్రాఫ్లో గోదావరి నేపథ్యంలో ఇసుక దందాలు లేదా అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న ఒక మాస్ కంటెంట్తో రూపొందుతున్నటువంటి సినిమాని ఇప్పటివరకు మనకు వచ్చిన ప్రోమోస్ కానీ అవి చూస్తే కానీ అర్థమైంది కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకుడు మ్యాక్సిమం ఇప్పటివరకు ఈ సినిమా మీద చాలా వరకు పాజిటివ్ వైబ్స్ ఉన్నాయనేది అందరూ ఒప్పుకొని తీరాల్సినటువంటి విషయం విశ్వక్ సేన ఒక కథను ఎంచుకున్నాడంటే ఖచ్చితంగా అందులో ఏదో ఒక కొత్త పాయింట్ ఉంటుంది సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సరే కొత్త పాయింట్ ఉంటుంది అని ఇప్పటికీ అతను ఒక ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి ఈ సినిమా కూడా ఆ కోణంలో ఉంటుంది పైగా సితారా బ్యానర్లో వస్తుంది కాబట్టి ఒక మంచి కథతోనే వస్తున్నారు అనేది చాలామంది భావించారు ఇక ఈ సినిమాను డిసెంబర్ ఎనిమిదిన రిలీజ్ చేస్తామని వీళ్ళు చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశారు కాకపోతే ఇప్పుడు సమీకరణాలు మారాయి డిసెంబర్ థర్డ్ వీక్లో రావాల్సినటువంటి చాలా సినిమాలు సలార్ ఆ టైంకి సలార్ వస్తుంట వల్ల డి కొన్ని పోస్ట్ పోన్ అవ్వడం లేదా కొన్ని ప్రీపోన్ అవ్వడం జరిగింది అలా ప్రీ పోన్ అయిన సినిమాల్లో నాని నటించినటువంటి హాయ్ నాన్న ఒకటి డిసెంబర్ ఏడున విడుదల కాబోతోంది అలాగే డిసెంబర్ ఇరవై మూడున రావాలనుకున్నటువంటి నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అనే సినిమా కూడా డిసెంబరు ఎనిమిదిన రిలీజ్ అవుతుంది అంటే వీళ్ళిద్దరికీ ఆ టైంకి రావాలనుకున్న విశ్వక్షణ చాలా రోజులు ముందుగానే డేట్ అనౌన్స్ చేసుకుంటే ఆ తర్వాత వచ్చిన వీళ్ళు అతనికి ఖచ్చితంగా ఒక పెద్ద పోటీగా మారారు అనేది వాస్తవం మరో విషయం ఏంటంటే అదే టైంకి డిసెంబర్ ఎనిమిదికే వరుణ్ తేజ్ నటించినటువంటి ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది సో ఈ రెండు సినిమాలు కూడా ఎప్పుడో డేట్స్ అనౌన్స్ చేసుకుని ఉన్నాయి వీళ్ళకి పోటీగా ఇప్పుడు సడన్గా ఈ రెండు సినిమాలు ప్రీపోనై నెత్తిన సినిమా నాని సినిమా రావడం వల్ల ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీద తెలియకుండానే ఒక ఒత్తిడి పెరిగింది అనేది కాదనలేని సత్యం అయితే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి సాధారణంగా జరుగుతుంటాయి ఆ సమస్యలు సా మ్యాక్సిమం డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలు వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటుంటారు ఆ బిజినెస్ ఎలా ఉంటుంది ఆ బిజినెస్ని బట్టి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ సినిమాను ఉంచాలా లేదా కొత్త డేట్ వేసుకోవాలా పోస్ట్ పోన్ చేసుకోవాలా ప్రీపోన్ చేసుకోవాలనేది మ్యాక్సిమం బిజినెస్ యాంగిల్లో జరిగేటువంటి నిర్ణయాలు దానికి హీరోలు ఎక్కువగా రియాక్ట్ అవడం అనేది అరుదుగా జరుగుతుంది కానీ విశ్వసీయ రియాక్షన్ చూస్తే మాత్రం ఎందుకో కొంచెం ఇది అంత అవసరమా అనిపించేలాగా ఖచ్చితంగా ఉంది అఫ్ కోర్స్ అతను మాట్లాడిన దాంట్లో కొన్ని నిజాలు ఉన్నాయి ఉండే అవకాశం ఉందని అందరికీ తెలుసు మరి ఇంతకీ విశ్వసం ఏమన్నాడంటే బ్యాక్గ్రౌండ్ లేకపోతే ప్రతి నాయకుడుకు మనకి ఏం మారుద్దామని అనుకుంటుంటాడు ఈ సినిమా చూడకుండా ప్రతి ఫ్రేమ్ ప్రాణం పెట్టి చేసి చెబుతున్నా డిసెంబర్ ఎనిమిదినే వస్తున్నా ఇది హిట్టు ఫ్లాపు అట్టర్ ఫ్లాప్ సూపర్ హిట్ అది మీ నిర్ణయం కాకపోతే ఇది ఆవేశంతోనో లేదా ఈగోతోనో తీసుకున్న నిర్ణయం కాదు డిసెంబర్ ఎనిమిది శివాలెత్తిపోద్ది గంగమ్మ తల్లి మీద ఒట్టు మహంకాళిమ్మ మాతోనే ఉంది ఒకవేళ డిసెంబర్లో ఈ సినిమా రిలీజ్ కాకపోతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషన్స్లో నన్ను చూడరు ఇది విశ్వక్ష చేసినటువంటి కామెంట్ ఇందులో ఎంతవరకు ఆవేశం ఉంది ఎంతవరకు అర్థవంతంగా ఉంది అనేది ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది విశ్వక్షైన పరిధిలో లేని అంశం ఒక సినిమా బిజినెస్ని ప్రొడ్యూసర్ చూసుకుంటాడు ఆ ప్రొడ్యూసర్కు ఉన్న సంబంధాలు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకున్న సంబంధాలు లేదా ఇతర సినిమాలు ఇతర హీరోలు ఇతర నిర్మాతలు వీళ్ళందరి మధ్య ఉన్నటువంటి సంబంధాలను బట్టి ఒక నిర్ణయం తీసుకుంటారు కొన్ని సందర్భాలు ముందవ్వచ్చు కొన్ని సందర్భాలు వెనకవ్వచ్చు కొన్ని సందర్భాలు పెద్ద హీరోని బట్టి నిర్ణయం ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో చిన్న హీరోని బట్టి నిర్ణయం ఉండొచ్చు అంతే తప్ప ఒక సినిమా విజయాన్ని రిలీజ్ డేట్ ప్రభావితం చేస్తుంది మాత్రం చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది ఆ సినిమాలో మంచి కంటెంట్ ఉంటే కనుక ఖచ్చితంగా రిలీజ్ డేట్ దాని మీద ఎక్కువ ప్రభావం చూపదు పైగా విశ్వక్ సైన్ ఏమి ప్రొడక్షన్ హౌస్లో లేడు లేదా కొత్తగా వస్తున్న నిర్మాతల చేతుల్లో లేడు సీతారాం అంటే బ్యానర్ వెనకుండగా ఇతని ఇంటి ఆవేశపడ్డంలో అర్థం ఏముంది అనేది మ్యాక్సిమం ఇప్పుడు విశ్లేషకులందరూ అనుకుంటున్నటువంటి మాట నిజమే విశ్వక్ సైన్ ఆవేదనలో అర్థం ఉందా లేదా అని ఖచ్చితంగా ఆలోచిస్తే స్పష్టంగా చెప్పొచ్చు ఇప్పుడు అతను అంత ఆవేశంగా ఈ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు అని మరి ఎందుకు చేశాడు అంటే ఈ సినిమాని పోస్ట్ పోన్ చేయడానికి వీళ్ళ మీద ఒత్తిడి పెరుగుతోంది ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తారు అన్న విషయం అతనికి స్పష్టంగా అర్థమైంది అని మనకు అర్థం అవ్వాలి కాకపోతే ఇప్పటివరకు ఆ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేయలేదు ఒక హీరోగా ఇతని తెలుసు తనకంటూ త ఏ హీరోకైనా తను చేసిన సినిమా మీద ఒక ప్రేమ ఉంటుంది ఈ టైంకి రిలీజ్ అనుకున్నాను కదా అప్పటికే రావాల్సిందే రావాల్సిందే కదా అని ఒక కైండ్ ఆఫ్ ఒక పట్టుదల ఉంటుంది కానీ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పట్టుదలలు లేదా పంతాలు ఎక్కువగా వర్కౌట్ అవ్వవు ఎందుకంటే ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి అని ఇలాంటి సామెతలు అన్నీ మనకు రెగ్యులర్గా ఉండేవన్నీ సినిమా ఇండస్ట్రీలో నిత్యం అవసరమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే నిజంగానే బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు అక్కడ రాణించడం కష్టం ఎలాగోలో ఒక దశకు వచ్చిన తర్వాత ఆ దశను ముందుకెళ్ళి తీసుకెళ్లే క్రమంలో అప్పుడప్పుడు ఒదిగుండాలి అప్పుడప్పుడు తగ్గాలి అనేది ఇండస్ట్రీలోనే కాదు ఎవరికైనా ఏ విషయంలోనే వర్తిస్తుంది అనవసరమైన ఆవేశాలకు పోవడం వల్ల పది మందిలో మరోసారి బ్యాడవడం తప్ప ఈ కామెంట్ వల్ల విశ్వక్ ప్రత్యేకంగా ఒరిగేదంటూ ఏం ఉండదు అనేది ఒకటి ఎంత అవుతుంది అట్ ద సేమ్ టైం ఇదే సందర్భంలో కార్తికేయ టూ రిలీజ్ టైంలో కూడా నిఖిల్ ఈ తరహా ఆరోపణలే చేశాడు కానీ అవి ఇంత ఘాటుగా లేవు పర్టికులర్గా ఒక డిస్ట్రిబ్యూటర్ లేదా ఒక నిర్మాతని ఉద్దేశిస్తూ మా సినిమాని రిలీజ్ కాకుండా ఆపాలని ప్రయత్నం చేస్తున్నాడు అని ఆ టైంలో నిఖిల్ కూడా చాలా కొంచెం హాట్ కామెంట్స్ చేశాడు కాకపోతే తను చూసి చూడకుండా చేసే ఆ కామెంట్స్ ఆ తర్వాత తను ఒక వారం ఆలస్యంగా వచ్చాడు ఆ వారం ఆలస్యం తర్వాత కూడా ఇంకొక రెండు రోజులు లేటుగా తన సినిమాని రిలీజ్ చేసుకున్నాడు బట్ తను ఏదైతే ఎవరితో ఎవరైతే తనకు పోటీ అనుకున్నారో ఆ సినిమాలన్నీ తేలిపోయాయి తనని ఎవరైతే ఇబ్బంది పెట్టారు అని ఇతను భావించాడో అతని సినిమా కూడా పోయింది కార్తికేయటు బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది దానికి కారణం ఆ సినిమాలో ఉన్న కంటెంట్ డేట్ కాదు రిలీజ్ డేట్ కాదు సో కోర్స్ కొన్ని సందర్భాల్లో నిజమే బ్యాక్గ్రౌండ్ లేని హీరోల మీద ఒత్తిడి ఉంటుంది వాళ్ళ మీద అజమాయిషి ఉంటుంది కొంతమంది జులుం ప్రదర్శిస్తారు అది నిర్మాతల డిస్ట్రిబ్యూటర్ల హీరోల ఇతర ఇతర అనేది సెకండరీ మ్యాటర్ బట్ ఎదుగుతున్న దశలో ఇంకా మనకంటూ పర్టికులర్ ఒక ఇమేజ్ రాని దశలో ఇంత అయితే అంత మంచిది కాదు అనేది చాలా వరకు ఒప్పుకొని తీరాల్సినటువంటి మాట మరి ఈ విషయంలో విశ్వక్షేణ్ణ ఇంకేదైనా వివరణ ఇస్తాడా లేదా ఆ ప్రొడక్షన్ సితారా బ్యానర్ నుంచి విశ్వక్షేణ కామెంట్స్కు సంబంధించినటువంటి ఇంకేదైనా వివరణ ఉంటుందా అనేది చూద్దాం థ్యాంక్ యూ